హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ను తెలుగుదేశం పార్టీ వేధిస్తోంది తెలుగుదేశం పార్టీ అవమానిస్తోంది తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చేస్తోంది బ్రతికుండగా కోడెల శివప్రసాదరావు ఏ రకమైన అవమానాలను ఇబ్బందులను పార్టీ అధినేత నుంచి ఫేస్ చేశారో ప్రస్తుతం అదే తరహా అవమానాలను అదే తరహా ఇబ్బందులను అదే తరహా నిర్లక్ష్యాన్ని కోడెల కుటుంబం ఫేస్ చేస్తోంది కోడెల తనయుడు కోడెల శివరామ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకుని ఇంటింటికి తెలుగుదేశం పేరుతో ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోకి వెళ్ళి నేరుగా ప్రజలను కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మీ సమస్యలు పరిష్కారం అవుతాయంటూ చెప్తున్నారు ఆయా గ్రామాల్లో కోడెల శివప్రసాద్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు విగ్రహ ఆవిష్కరణలకు చాలా పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు తెలుగుదేశం పార్టీ జెండానే పట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఒక్క మాట అనకుండా తెలుగుదేశం పార్టీ నాయకత్వం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు చెప్పుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తున్న కోడెల శివరామ్ తెలుగుదేశం పార్టీకి ఎందుకో నచ్చట్లేదు ఆ ఎందుకు నచ్చట్లేదో చెప్పే ధైర్యం తెలుగుదేశం పార్టీ చేయలేకపోతోంది ఇలాంటి కార్యక్రమాలు చేయకు శివరామ్ అని చెప్పే ప్రయత్నం కూడా పార్టీ చేయలేకపోతోంది శివరామ్కు సంబంధం లేకుండా శివరామ్కు సమాచారం లేకుండానే ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ మాజీ మంత్రి భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన పార్టీలో చేర్చుకుని సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన్ని నియమించిన సందర్భంలో కానీ ఆ నియోజకవర్గంలో టీడీపీ అధినేత పర్యటించిన సందర్భంలో కానీ కోడెల శివప్రసాద్ చిత్రపటానికి కనీసం ఒక పూలమాల వేసే ప్రయత్నం కానీ నివాళులర్పించే ప్రయత్నం కానీ టీడీపీ అధినేత చేయకపోవడం తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ స్థాయిలో వ్యతిరేకత ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పెంచుకున్నారు కోడెల కుటుంబం పైన ఆయన మరణించినప్పుడు ఓ పెద్ద ర్యాలీలు తీసి కుటుంబాన్ని ఆదుకుంటాం కుటుంబానికి అండగా ఉంటాం కోడెలను వైసీపీ వేధించింది అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు పెదవి విప్పట్లేదు ఇప్పుడు ఎందుకు ఆ కుటుంబం వైపు కన్నెత్తి చూడట్లేదు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయనప్పటికీ పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ పార్టీ జెండా మోస్తున్నప్పటికీ పార్టీ నాయకుడి పేరే పదే పదే తలుస్తున్నప్పటికీ ఎందుకు కోడెల కుటుంబం చంద్రబాబుకు నచ్చట్లేదు అంతేకాదు కోడెల కుటుంబానికి మద్దతుగా కోడెల శివరామ్కు మద్దతుగా ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలకు షోకాజ్ నోటీసులు ఇస్తోంది కన్నా లక్ష్మీనారాయణను పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి మీరు ఆయనతో కలిసి పార్టీ కార్యక్రమాలు చేయట్లేదు ఇకపై ఆయనతో కలిసి పార్టీ కార్యక్రమాలు చేయకపోతే పార్టీ నుంచి బహిష్కరించవలసి వస్తుంది అంటూ హెచ్చరిక పార్టీ నాయకత్వం నుంచి వస్తోంది అఫీషియల్గా లెటర్ ప్యాడ్ పైన ఇదే విషయాన్ని రాసి పార్టీ కార్యకర్తలకు అందజేస్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ నియమించినప్పటి నుంచి మీరు పార్టీకి దూరంగా ఉంటున్నారు ఆయనతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తాం కన్నాతో కలిసి కోడెల శివరామ్ తనయుడు కూడా కోడెల శివరామ్ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు కోడెల శివరామ్ కూడా అటువంటి ఒక పేపర్ మీద రాసి ఆయనతో కలిసి పనిచేయకపోతే సస్పెండ్ చేస్తామని ఏమైనా నోటీస్ ఇచ్చారంటే ఇప్పటివరకు లేదు సో ఆయన చుట్టూ ఉన్న మనుషులను ఆయనకు దూరం చేయడం ద్వారా కోడెల కుటుంబాన్ని ఇంకా మానసికంగా వేధించాలనుకుంటుందా టీడీపీ కోడెల కుటుంబం తనకు తానుగా పార్టీని వదిలేసి పార్టీ జెండాను వదిలేసి వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కోరుకుంటోందా ఎవరికి వ్యతిరేకంగా కోడెల శివప్రసాద్ జీవితాంతం పోరాటం చేశారో అటువంటి వ్యక్తులను నియోజకవర్గంలో భుజంపై పెట్టుకుని మోసే కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తుందా ఆ పని కోడెల శివరామును చేయమని చెప్పే సాహసం కూడా చేయలేకపోతుందా అటువంటి సాహసం చేయలేక ఆయన్ని హ్యూమిలేట్ చేసి పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తుందా సగటు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ చర్చించుకుంటున్న మాట ఇది అయితే చివరిగా ఎందుకు ఆయన్ని హ్యూమిలేట్ చేస్తున్నారు ఎందుకు ఆయన పట్టించుకోవట్లేదు ఆయన పదే పదే పార్టీ జపం చేస్తున్నా పార్టీ కండవా వేసుకుని తిరుగుతున్నా పార్టీ జెండా మోస్తున్నా ఆయన్ని పార్టీ నుంచి పంపించే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అంటే ఖచ్చితంగా పార్టీకి సంబంధించి ఆయన ఇబ్బంది ఆయన వల్ల పార్టీకి ఇబ్బందనో
లేకపోతే ఆయనకి టికెట్ ఇవ్వాల్సి వస్తుందనో, ఆయన్ని పార్టీలో ఉంచుకోవడం ఇష్టం లేకో కాదు. దీని వెనక పార్టీకి సంబంధం లేని అత్యంత కీలకమైన ఒక విషయం ఉంది. దీని వెనక పార్టీకి సంబంధం లేని అత్యంత కీలకమైన ఒక ఆర్థిక కోణం ఉంది, ఒక కుటుంబ ప్రయోజనం ఉంది. ఆ కుటుంబ ప్రయోజనం ఏంటో, ఆ ఆర్థిక కోణం ఏంటో తొందరలోనే బయటకు వస్తుంది. థ్యాంక్ యూ.